హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లానెట్ లీఫ్. కొన్ని వేల ఎకరాల విస్తీర్ణంలో భూమిలోంచి మొలిచిన మొక్కలలాగా పుట్టుకొచ్చిన ఆకాశ హరణ్యాలు, మట్టి రేణువులు కూడా కనబడని నున్నటి రోడ్లపై పరుగులు పెట్టే వివిధ వాహనాలు, తలుపు బెలుకులతో మెరిసిపోయే వాణిజ్య కేంద్రాల నిత్యం రద్దీగా ఉండే పెద్ద పెద్ద మార్కెట్లే కాకుండా సినిమా హాళ్లు, పెద్ద పెద్ద పబ్లిక్ పార్కులు, గుడులు బడులు, ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్లు ఉరుకులు పరుగుల జీవితాలు. ఇదే నేటి నగరాలలో మనకు ప్రతినిత్యం కనబడే దృశ్యాలు. కాంక్రీట్ జంగల్ కి ప్రతిరూపాలుగా ఉండే నగరాలు, దేశాన్ని బట్టి అక్కడి పరిస్థితులు బట్టి వాటిని నిర్మించిన విధానంలో కొన్ని కొన్ని మార్పులు ఉండొచ్చేమో, కానీ ఆయా నగరాలలో నిత్యం కనబడే దృశ్యం మాత్రం ఒకే విధంగా ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ ఈ సింగిల్ బిల్డింగ్ నగరం గురించి తెలుసుకుంటే మాత్రం మీ అంచనా తప్పనే నిర్ణయానికి వస్తారు. ఏంటి, ఒక్క భవనంలో నగరమా? అతడు సరిగ్గా చెప్పాడా, లేదా మనమే తప్పుగా విన్నామా? ఒకవేళ సరిగ్గానే చెబితే ఒక్క భవనంలో ఏకంగా నగరం ఉండడం ఏంటి? అలాంటి వింత నగరం ఎక్కడుంది? అక్కడ అసలు ప్రజలు ఉంటారా? ఉంటే ఏకంగా ఒక నగరం జనాభా మొత్తం కేవలం ఒకే భవనంలో ఎలా నివసించగలరు? వంటి అనేక ప్రశ్నలు మీ మెదడులో మెదులుతూ ఉంటాయి. మరి వాటికి సమాధానం తెలియాలంటే ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ప్రపంచంలో ఎన్నో వింతలు ఉండగా వాటిలో కొన్ని ప్రకృతి సృష్టించినవి ఉంటే మరికొన్ని మానవుడి రూపకల్పన అని చెప్పవచ్చు. అటువంటి వాటిలో ఒకటి ప్రపంచంలోనే అత్యంత బలమైన దేశమైన అమెరికాలో ఉంది. రమణీయమైన ప్రకృతి సోయగాలకు అమెరికాలోని అలాస్కా ప్రాంతం చాలా ఫేమస్ అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు చెప్తున్నారు. అటువంటి ప్రదేశంలో ఉన్న ఒక సుందర నగరం విక్టర్. ఒక పక్క సముద్రం, మరో పక్క మంచు పర్వతాలు కలిగిన ఈ నగరాన్ని చూసిన వారు అక్కడి ప్రకృతి అందాలకు మంత్రముగ్ధులు అయితే, ఆ నగరం గురించి అసలు విషయం తెలిసిన తర్వాత ఆశ్చర్యచకితులు అవ్వడం ఖాయమట. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న తక్కిన నగరాలలా కాకుండా విక్టర్ నగరంలో ఉండే ప్రజల నివాసాలు, వారి పాలనా కార్యాలయాలు, గుడి బడి, తపాలా శాఖ, పోలీసులు, ఇలా ఒకటేమిటి సమస్తం కేవలం ఒకే ఒక్క భవనంలో ఉంటాయని పరిశీలకులు చెప్తున్నారు. కొన్ని వందల వేల ఎకరాలలో స్థాపితం అవ్వాల్సిన నివాస గృహాలు, కార్యాలయాలు వంటివి కేవలం ఒక భవనంలో ఎలా ఇమిడిపోయాయి? సౌకర్యాలకు, విలాసాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అమెరికా ప్రజలు కేవలం ఒక్క భవనంలో ఎలా ఉండగలుగుతున్నారు అనే విషయాలు తెలుసుకోవాలంటే ముందుగా ఆ ప్రాంత చరిత్ర గురించి తెలుసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. ఈ నగరానికి అతి దగ్గరలో విక్టర్ అనే హిమానినాదం ఉండడంతో విక్టర్ పేరుతోనే ఆ ప్రాంతాన్ని పిలవడం మొదలుపెట్టారట. పూర్వం అక్కడ కేవలం కొంతమంది ఆదిమ జాతి ప్రజలు మాత్రమే నివాసం ఉండగా, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో భౌగోళికంగా విక్టర్ ప్రాంతానికి ఉండే ప్రాధాన్యత రీత్యా అమెరికా దళాలు ఒక మిలిటరీ క్యాంప్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందట. ఆ యుద్ధం ముగిసిన తర్వాత అక్కడ శాశ్వత మిలిటరీ బేస్ ని ఏర్పాటు చేసుకోవాలనే తలంపుతో 1953లో 14 అంతస్తుల భవన నిర్మాణాన్ని మొదలుపెట్టగా 1957 నాటికి పూర్తి చేసి దానికి హార్జ్ బిల్డింగ్ అనే పేరు పెట్టడం జరిగిందట. ఆ సమయంలో పూర్తి అలాస్కా ప్రాంతంలో అతిపెద్ద భవనంగా హార్జ్ బిల్డింగ్ కి పేరుండేదని చరిత్రకారులు చెప్తున్నారు. అంతేకాదు, ఈ భారీ భవనంతో పాటు దానికి చుట్టుపక్కల మరో రెండు చిన్న చిన్న ఇళ్లు కూడా నిర్మించడం జరిగిందట. అయితే అనుకోనని విపత్తుగా 1964లో వచ్చిన భారీ భూకంపం, దానికి అనుసంధానంగా సునామీ కూడా రావడంతో విక్టర్ దగ్గర ఉండే దాదాపు 13 మంది మరణించినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. దాంతో అమెరికా దళాలు క్రమక్రమంగా హార్జ్ బిల్డింగ్ ని ఖాళీ చేయడమే కాకుండా విక్టర్ నగరం వద్దనున్న సముద్ర ఒడ్డున నిర్మించిన చిన్నపాటి షిప్పింగ్ యార్డ్ ని సైతం ఖాళీ చేయడం జరిగిందని పరిశీలకులు చెప్తున్నారు. ఇలా విక్టర్ ప్రాంతాన్ని అమెరికా సైన్యం పూర్తిగా ఖాళీ చేసిన తర్వాత అక్కడుండే పోర్ట్ కి వాణిజ్య పడవలు, చేపలు పట్టుకునే పడవలు రావడం మొదలైందట. దాంతో కొంతమంది ప్రజలు విక్టర్ లోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుందామని నిర్ణయించుకోవడంతో హార్జ్ బిల్డింగ్ లోని ప్లాట్లను అమ్మాలని ప్రభుత్వానికి విన్నవించుకోగా దానికి అమెరికా ప్రభుత్వం సమ్మతి తెలియజేసిందట. దాంతో చిన్న పెద్ద అన్ని కలిపి 196 ప్లాట్లు ఉన్న హార్జ్ బిల్డింగ్ లోని కొన్ని ప్లాట్స్ ని స్థానికులు కొనుక్కొని అందులోని స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారట. ఆ తర్వాత కొన్నేళ్లకు అదే భవనంలోని ప్లాట్స్ లో కొంతమంది అద్దెకు దిగగా విక్టర్ ప్రాంతం అందాలకు ముగ్ధులైన అమెరికన్లు హార్జ్ బిల్డింగ్ లోని కొన్ని ప్లాట్స్ ని కొనుక్కొని సమర్ సెలవులను ఎంజాయ్ చేయడానికి వినియోగించే ప్లాట్స్ గా పెట్టుకున్నారట. ఇక జనావాసాలు పెరగడంతో అదే బిల్డింగ్ లోనే పలు ప్రభుత్వ కార్యాలయాలు, బడులు, గుడులు, ఇలా ఒకటేమిటి ఓ నగరానికి కావలసిన సదుపాయాలన్నీ అందులోనే ఏర్పడడంతో ఆ భవనం విక్టర్ నగరంగా మారిపోయిందని నిపుణులు చెప్తున్నారు. హార్జ్ బిల్డింగ్ పక్కనే చిన్న చిన్న బంగ్లాలలో కూడా ప్రజలు ఉన్న 95% ప్రజలు మాత్రం ఈ హార్జ్ బిల్డింగ్ లోనే ఉంటారట. దాంతో సిటీ ఆన్ ద వన్ రూఫ్ అనే పేరు మీద అలాస్కా ప్రాంతంలో ఉన్న విక్టర్ నగరం బాగా ఫేమస్ అయ్యింది.
ఇదిలా ఉండగా ఒకప్పుడు అలాస్కా ప్రాంతంలో గొప్ప నాయకుడైన నిక్ బెగిచ్ 1972లో ఓ విమాన ప్రమాదంలో మరణించడంతో ఆయనకు గుర్తుగా విక్టర్లోని హార్ట్స్ బిల్డింగ్ కి బెగిచ్ టవర్స్ అనే పేరు పెట్టడం జరిగింది. దాంతో నాటి నుంచి నేటి వరకు ఆ భవనం బెగిచ్ టవర్స్ పేరు మీదనే ఎంతో ప్రఖ్యాతి పొందింది. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ను మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.